తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో సందిగ్ధత వీరడం లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్పై ఎమ్మెల్యే మదన్ రెడ్డి పట్టు వీరడం లేదు. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సునీత లక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడినా మదన్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. విషయాన్ని సీఎం దృష్టికి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆయనతో తెలిపారు. తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో సందిగ్ధత వీరడం లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్పై ఎమ్మెల్యే మదన్ రెడ్డి పట్టు వీరడం లేదు. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సునీత లక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడినా మదన్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఇప్పటికీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీఆర్ఎస్, కానీ ఇంకా ఆ డైలమా అయితే కొనసాగుతూనే ఉంది. ఎవరికి ఇవ్వాలి, మాకే కావాలని చెప్పి పట్టుదల, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఆశావాహులు, అసంతృప్తులు కూడా బయటకు వస్తా ఉన్నారు. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డికి టికెట్ సంబంధించి మదన్ రెడ్డి ప్రగతి భవన్ కి పిలిచి మాట్లాడినా సరే అంగీకరించట్లేనట్టుగా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? నర్సాపూర్ టికెట్ పై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికీ అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అధినాయకత్వం మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న సునీత లక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపుతా ఉంది. ఇద్దరు నేతలతో పలుమార్లు మంత్రి హరీష్ రావు, కేటీఆర్ చర్చించారు. అయితే ప్రగతి భవన్ కి రాత్రి ఇద్దరు నేతలను కూడా పిలిచారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం సునీత లక్ష్మారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మదన్ రెడ్డి మాత్రం తాను ఖచ్చితంగా పోటీలో ఉంటాను అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మంత్రులు ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు మరోసారి సీఎం తో మాట్లాడిస్తామని చెప్పేసి చెప్పినట్టుగా సమాచారం అంతా ఉంది. రాత్రి ఇటు చాలా సేపు ఇద్దరితో, మదన్ రెడ్డితో కావచ్చు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డితో మంత్రులు మాట్లాడారు. అంతకంటే ముందు టికెట్ అనౌన్స్ చేశాక మదన్ రెడ్డి తన అంచెలతో కలిసి మంత్రి హరీష్ రావును కలిశారు. ఆయన ఇంటి ముందు ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు తాను సీఎం తో మాట్లాడిస్తానని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటికీ మదన్ రెడ్డి మాత్రం తనకే టికెట్ వస్తుంది అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే తన పరిస్థితి ఏంటి అనేది కూడా క్యాడర్ నుంచి ఒత్తిడి రావడంతో ఆయన ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్తారా అనేది కూడా చర్చ అయితే నియోజకవర్గంలో నడుస్తుంది. బీఆర్ఎస్ వైపు మాత్రం సునీత లక్ష్మారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంకా నర్సాపూర్ టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడం మాత్రం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఒక మదన్ రెడ్డి కనుక బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయన అనుచరులు కూడా ఇదే చెప్తున్నారు. వరుసగా 2 సార్లు గెలిచారు ఆయన, ఏ అవినీతికి పాల్పడలేదు, అయినప్పటికీ ఆయనకు టికెట్ నిరాకరించడం ఏంటని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మదన్ రెడ్డి తన అనుచరులతో కావచ్చు, మీడియా ముఖంగా కూడా అదే చెప్పారు, తన నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను, అయినా తనకు టికెట్ ఇవ్వలేదు, ఖచ్చితంగా సీఎం తనకు టికెట్ ఇస్తారన్న భరోసా ఉంది అని చెప్పేసి మదన్ రెడ్డి చూస్తా ఉన్నా. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఈ టైంలోనే ఏ పార్టీలో ఎవరుంటారు, ఏ పార్టీ నుంచి ఎవరు వీడతారు, ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనేది క్లారిటీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మదన్ రెడ్డి కనుక టికెట్ లేకపోతే పార్టీ మారే ఆలోచన ఉన్నట్టుగా బయటకు కూడా టాక్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ కానీ బీజేపీ నేతలు కానీ వారితో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికేదైనా ఆ చర్చలు ఏమైనా జరిగినట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఖచ్చితంగా ఈ మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పేసి మదన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన అనుచరులు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పేసి ఆయనతో డిస్కస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం కొంపల్లి శివారు ఒక ఫామ్ హౌస్ లో వీళ్ళంతా భేటీ అయ్యి బీఆర్ఎస్ టికెట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్ళాలి, వెళ్లే విధంగా కూడా మదన్ రెడ్డిపై ఆయన అనుచరులు పెద్ద చాలా మంది ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మదన్ రెడ్డి తన నిర్ణయాన్ని అయితే ప్రకటించలేదు. ఒకవేళ ఖచ్చితంగా సునీత లక్ష్మారెడ్డికి ఇస్తే మాత్రం తాను పార్టీ మారుతానని చెప్పేసి అయితే ఆయన కూడా అనుచరులతో చర్చల స్థాయిలోనే ఉంది. కానీ ఆయన మాత్రం ఇప్పటివరకు కూడా బయటపడలేదు కాబట్టి ఇంకా కొద్ది సమయం పట్టే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి సీఎం ఒకవేళ మదన్ రెడ్డికి ఎటువంటి హామీ ఇస్తారు,
సీఎం తో ఉన్న సాన్నిధ్యంతో ఆయన సీఎం చెప్పిన మాట ప్రకారం ఆయన నడుచుకుంటారా లేదా అనేది అయితే మనం చూడాలి. ఒకవేళ ఇప్పటికే మదన్ రెడ్డికి నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా మంచి పొజిషన్ లో పదవులు వస్తాయని చెప్పేసి మంత్రులు చెప్పినప్పటికీ మదన్ రెడ్డి మాత్రం పట్టు వీడటం లేదు. సీఎం మాట్లాడిన తర్వాత కూడా అదే విధంగా ఉంటారా లేకపోతే ఒకవేళ ఖచ్చితంగా తానే గెలుస్తాను కాబట్టి అని చెప్పి గెలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి పార్టీ మారి ఆయన బరిలో ఉంటారనేది అయితే చూడాలి ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.